సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు, ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మనం రెగ్యులర్గా మన లైఫ్లో రకరకాల కష్టాలని వస్తే గనక ఏం దరిద్రమో అనే మాట ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఏ కర్మో, ఏ దరిద్రమో, ఏ ప్రారంభమో అని అంటూ ఉంటాం. ఈ దరిద్రం అనే మాట రెగ్యులర్గా మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. ఆ మాటలు అనద్దు, అలాంటి ఆ మాట శబ్దం కూడా వద్దు, మంచిది కాదు. అంటే ఎంత చూసారా, నెగటివ్ ఎనర్జీ నెగటివ్ మాటల ద్వారా వస్తుంది, నెగటివ్ మాటలు కూడా వద్దు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అంతెందుకు తల్లి, మన వారే పెద్దవారే, పసుపు నిండుకుందని కానీ, కుంకుమ నిండుకుందని కానీ, లేదా మనకు పుస్తలు పెరిగాయి అని చెప్పి అనడం కానీ, అంటే నెగిటివిటీ మాటలు వద్దు అనేటువంటికే వారు ఆ విధమైనటువంటి మాటలను ఒక మాట కూడా అననిచ్చేవాళ్ళు కాదు. సో దట్ ఎందుకు వద్దు, ఆ నెగటివ్ వైబ్స్ కూడా మనకు వద్దు అని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అలా చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, దరిద్రాలు పెరిగిపోయాయి. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఇలా చెప్తేనే కానీ అర్థమవని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈ మాటను ఉచ్చరించడం జరుగుతుంది. అయితే జన్మ దరిద్రం, అసలు బర్త్ చాట్లో దేని వల్ల దరిద్రం అనేది అనుభవిస్తారు, ఈ దరిద్రం పోవాలి అంటే ఏం చేయాలి, ఏదైనా ఉంటాయా రెమెడీస్? తప్పకుండా చెప్తాము. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సిచ్యువేషను, పిల్లలు ఒక వద్ద, తల్లిదండ్రులు ఒక వద్ద, అంటే అత్త మావయ్యలు ఒక దగ్గర, కోడళ్ళకు కావచ్చును లేకపోతే కొడుకులకు కావచ్చును, వీరికి వెనకటి కాలంలో అంటే ఒక అమ్మాయిది విషయం అని కానీ, ఇది పరిస్థితి అని కానీ, అంటే వాళ్ళు చెప్పేటువంటి వారు, పెద్దవాళ్ళు చెప్తే వినేటువంటి అవగాహన ఉండేది. ఇప్పుడు ఏమిటంటే ఎవరిది, వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఒకటి, సెల్ఫ్ ఎథిక్స్ అనేటువంటిది, ఈ విధంగా మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడానికే టైం సరిపోదు. ఈ తెలుసుకునేటువంటి సందర్భంలో మీ టైం యొక్క టైం అంతా అయిపోతుంది. కనుక జన్మదరిద్రం అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే, ఇప్పుడు చూడండి, కొంతమందికి మంత్లీ శాలరీ 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ మరి కొడుకులో లేకపోతే తల్లి దగ్గరనో లేదా ఎక్కడనో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ జాబ్ హోల్డర్ కావచ్చును లేకపోతే బిజినెస్ చేసేటువంటి వారు కావచ్చును, ప్రతిరోజు కూడా 500 కావచ్చును లేదా 1000 రూపాయలు వారి వారి అవసరాల నిమిత్తం రోజు అడుక్కోవడం, అంటే ఆ నెలకు అంతటి శాలరీ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వారి ఖర్చుల కోసం కానీ, ఇంట్లో ఉండేటువంటి నిత్యావసరాల కోసం కానీ, భార్య భర్తలు రోజు రోజు నువ్వు మీరు ఇవ్వండి అని మీరు ఇవ్వండి అని అడుక్కోవడం కానీ, ఈ విధంగా ఇది ఒక టైప్ ఆఫ్ జన్మదరిద్రం. ఇది నేను శాలరీ ఎంత, ఎవరు మెయింటైన్ చేయాలి, అంటే నీకు ఆ మెయింటైన్ చేసేటువంటి జ్ఞానం లేక, అంటే ఇదొక పాయింట్. ఇది జన్మదరిద్రానికి రోజు అడగడం కానీ ఈ విధమైనటువంటిది. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రసాదం తీసుకొని వస్తారు, ఎవరైనా ప్రసాదం పెట్టేటువంటి సందర్భంలో కొందరు వద్దు అంటారు. ప్రసాదం అనేటువంటిది లక్ష్మీ స్వరూపం. ప్రసాదం ఎప్పుడైనా కూడా వద్దు అనేటువంటి సందర్భం ఉండకూడదు ఎవరికైనా కూడా, ప్రసాదం కూడా ఉన్నారా. ఇట్లా తిరస్కరించినటువంటి వారికి కాస్త దరిద్రం అనేటువంటిది పడుతుంది, విన్నారా. అదేవిధంగా ఇప్పుడు మనకు సత్యనారాయణ స్వామి, ఇప్పుడు ఆ యొక్క కథలో మనకు ప్రసాదమే చివరిలో, 4వ కథలో ప్రసాదమే మెయిన్గా అయిపోయింది. కనుక కొన్ని కొన్ని వ్రతాలు కూడా ఉన్నవి మన దాంట్లో, లీలావతి కథలో, మన ఈ యొక్క మన దాంట్లో కొన్ని కొన్ని కథలు కూడా ప్రసాదాల కోసం కూడా అయినటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక మనకి చెప్పడానికి ఈ కథలన్నీ కూడా తిరస్కరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అవును, చివరిలో ఆ యొక్క రాజుగారు, మీరు గొల్లవాళ్ళు అని చెప్పి, మీ ప్రసాదం మేమెందుకు తినడం అని చెప్పి తిరస్కరించినందువల్లనే అంతటి అని, అక్కడ ఏ కులము అనేటువంటిది లేదు అనేటువంటిదే ఉదాహరణ అక్కడ. కనుక ప్రసాదం ఎవరైనా కూడా తిరస్కరించకూడదు. ఇందులో భాగంగా ఇట్టి జన్మర దరిద్రానికి సంబంధించి వీరు ఖచ్చితంగా కూడా నిమ్మకాయ డొప్పులో దీపారాధన చేసుకోవాలి, ప్రతిరోజు చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవచ్చు, దేవాలయంలో చేసుకోవాలి. దేవాలయం లేని పక్షంలో ఇంట్లో మన యొక్క కులదేవత దగ్గర, స్వామి నాకు పట్టినటువంటి యొక్క దరిద్రం ఏదైతే ఉందో, అంటే వారిది వారికి తెలిసిపోతుందమ్మా వాస్తవానికి, అంటే నేను ఏ పొజిషన్లో ఉన్నాను అనేటువంటిది వారిది వారికి అర్థమవుతుంది ఖచ్చితంగా కూడా, విన్నారా. అలాంటి వారు ఎవరైనా ఉంటే మాత్రము ఖచ్చితంగా కూడా
నిమ్మకాయ దీపారాధన అనేటువంటిది దుర్గాదేవికి చాలా ప్రీతికరమైనది. మీరు చేసి చూడండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఒక 11 శుక్రవారాలు ఈ యొక్క నిమ్మకాయతోనే మనకు లెమన్ రైస్ అంటారు కదా ప్రసాదాన్ని, పులిహోర ప్రసాదాన్ని చక్కగా కూడా ఆ యొక్క అమ్మవారికి నివేదన చేసి ఆ గుళ్ళో ఉన్నటువంటి వారందరికీ కూడా మీ చేతితోనే పంచండి. మంచి యొక్క రిజల్ట్ మీకు ఉంటుంది ఖచ్చితంగా కూడా. విన్నారా? అదేవిధంగా ఎరుపు రంగు మందార పువ్వు, ఎరుపు రంగు మందార పువ్వును దానిని కాస్త పసుపు నీటిలో ఇలా ఈ విధంగా తిప్పి దాన్ని ఏం చేయాలంటే మన దిష్టి తీసుకోవాలి. ఈ విధంగా ఎరుపు రంగు మందార పువ్వును పసుపు నీటిలో తడిపి మన చుట్టే దిష్టి తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కన్నుకు ఒకసారి ఈ విధంగా తుడుచుకొని ఎవరూ కూడా త్రొక్కని ప్రదేశంలో ఆ యొక్క మందార పువ్వును పడేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల కూడా. ఇది ఏ టైంలో చేసుకోవాలండి దిష్టి తీసే ప్రక్రియ? శుక్రవారం సాయంకాలం. సాయంకాలం ఎప్పుడైనా కూడా దిష్టి. అమావాస్య టైంలో కూడా చేయొచ్చండి ఇలాగా? అమావాస్య టైంలో ఇట్టివారు కాలభైరవునికి మనకు బూడిద గుమ్మడికాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మనకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, బూడిద గుమ్మడికాయను 2 వక్కలుగా చేసి అందులో ఉన్నటువంటి గుజ్జును తీసి చక్కగా కూడా అందులో ఆవు నెయ్యి లేదా ఇప్ప నూనె పోసుకోవాలి. ఇప్ప నూనె పోసుకున్న తర్వాత అందులో అంటే కాలభైరవ స్వామి దేవస్థానం ఉన్నటువంటి ప్రదేశంలో స్వామి ముంగడ చేస్తే మాత్రం చక్కటి ఫలితం ఉంటుంది. నరదిష్టి కావచ్చును, లక్ష్మి రావడం కావచ్చును, జన్మ దరిద్రం కావచ్చును, ఇవన్నీ కూడా పోతుంది. ఒక 5 అమావాస్యలు లేదా 7 అమావాస్యలు ఆ యొక్క స్వామి ముందు యొక్క దీపారాధన చేసుకోండి. దీపారాధన కాలభైరవ ఆయన లేరు, ఆయన గుడి లేదు మాకు దగ్గరలో అంటే ఏం చేయాలి? తనకు సంబంధించినటువంటి ఫోటో చిత్రపటం ఇంట్లో పెట్టుకొని ఇంట్లో కూడా చేసుకోవచ్చును. కూష్మాండ దీపారాధన చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కూడా మీ యొక్క ఇంట్లో ఆవు పిడికను కాల్చి వచ్చినటువంటి ఆ యొక్క బూడిద ఏదైతే ఉంటుందో అందులో కాస్త చిటికెడే కర్పూరం కలపండి, పచ్చకర్పూరం, చిటికెడ పచ్చకర్పూరం కలిపి మంచి దానిని భస్మం రూపకంగా చేసుకోండి. అవుతుంది, భస్మం రూపకంగా అయిన తర్వాత దానిని శంకరునికి సమర్పించండి. శ్రీశైలంలో కూడా మనకు ఈ విధమైనటువంటి భస్మమే మనకు దొరుకుతుంది. కనుక వారు అక్కడ చేసేటువంటి వారు కేవలం ఆవు పిడికలతోనే వారు హోమం చేస్తారు. కనుక ఇంట్లో కూడా మనం ఆ యొక్క ఆవు పిడికలను కాల్చి ఆ యొక్క భస్మంలో కాస్త మనకు ముద్దకర్పూరాన్ని కలిపి పచ్చకర్పూరాన్ని కలిపేసి శంకరునికి నివేదన చేయండి. అంటే రాయండి, చక్కగా కూడా రాసి మీరు బొట్టుగా పెట్టుకోండి. మంచి ఫలితం ఉంటుంది, జన్మ దరిద్రం మొత్తం కూడా పోతుంది ఈ విధంగా చేస్తే. రైట్ అండి, చాలా చక్కటి రెమెడీస్ ఇవి మాత్రం. అయితే కాలభైరవుడికి సంబంధించి కూష్మాండ దీపం చెప్పారు కదా, ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు దీపం అయిపోయిన తర్వాత అంటే కొండెక్కిన తర్వాత కూష్మాండ బూడిద గుమ్మడికాయ ఏం చేయాల్సి ఉంటుంది? ఇది నిర్మాల్యం, ఇది అంతే పారవేయడం. నిర్మాల్యంలో ఏదైతే మనం బయట వేసేస్తామో తొక్కని ప్లేస్లో, చెట్ల దగ్గర కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి వేయచ్చు కదా, పెట్టవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. ఆంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.